దోనకొండ స్టేట్ బ్యాంక్ కస్టమర్ పాయింట్ సర్వీస్ ప్రారంభించిన కందుకూరు రీజనల్ మేనేజర్ దోనకొండ మండల హెడ్ క్వార్టర్స్ నందు మినీ స్టేట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ ను దోనకొండలో ప్రారంభించినట్లు రీజనల్ మేనేజర్ జె సూర్యప్రకాష్ తెలియజేశారు. దోనకొండలో 36 గ్రామాలలో ప్రజలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులుగా జీరో అకౌంట్ను ఉచితంగా పొందుకోవచ్చునని ఆయన తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తహసీల్దార్ సువర్ణ మాట్లాడుతూ మండలంలోని 36 గ్రామాల ప్రజలకు బ్యాంకు ఎంతో అవసరమని అకౌంట్ నిమిత్తం మార్కాపూర్ దర్శి స్టేట్ బ్యాంక్ అకౌంట్ నిమిత్తం వెళ్లవలసి వస్తుందని తహసీల్దార్ రీజనల్ మేనేజర్కు తెలియజేయడం జరిగిందని ప్రజలు ఎక్కువ అకౌంట్స్ చేయగలిగితే దోనకొండలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకును దోనకొండలో ఏర్పాటు చేస్తామని ప్రజలకు రీజనల్ మేనేజర్ హామీ ఇవ్వడం జరిగింది. అందరికీ దూరం కావాలి, అందుకోసమని కస్టమర్ సర్వీస్ పాయింట్ గజవాడ అజయ్ గారి పేరుతో లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని మీకు అందరికీ తెలుసు, అన్ని చోట్ల వింటుంటారు. అంటే ఎక్కడైతే ప్రతి చోట బ్యాంకు తన ఎంటిటీని ఎస్టాబ్లిష్ చేయలేదు, ఎందుకంటే చాలా రకాల ఇది ఉంటాయి, ఒక చోట ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అట్లాంటి దానికోసం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ భాగంగా చిన్న ఎస్టాబ్లిష్ తక్కువ ఖర్చుతో బ్రాంచ్ మినీ బ్రాంచ్ లాగా సిఎస్పి పాయింట్ అంటే ఈ బ్రాంచ్ ఇనాగ్రేట్ చేయడం కోసం ఇవాళ వచ్చాము ఇక్కడికి. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశం సేవా కేంద్రం అని కస్టమర్ సర్వీస్ పాయింట్ అనేది పెట్టారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు దాదాపుగా 36 గ్రామాల ప్రజలు ఉన్నారు. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కలిసి వెళ్ళాలన్నా దూరం అవుతుంది, ఒక రోజంతా టైం కేటాయించవలసి వస్తుంది. అలాగే మార్కాపురం వెళ్ళాలన్నా ఒక రోజు టైం కేటాయించవలసి వస్తుంది. అలా జరగకుండా మీ గ్రామంలో మీ మండలంలో మీకు ఒక సర్వీస్ కేంద్రం అనేది ఉంటే మీరు దాచుకుని ఏ డబ్బైనా సరే ఇందులో డిపాజిట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆర్ఎండర్ ఇక్కడ ఒక బ్యాంక్ అనేది ఏర్పాటు చేయగలుగుతారు. ఎందుకంటే మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి అనేది వాళ్ళకు తెలుస్తుంది. తెలిసినప్పుడు కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారని వాళ్ళు దాచుకునే డబ్బు కానీ వాళ్ళు తీసుకునే డబ్బు కానీ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా బాగా జరుగుతుందనే ఉద్దేశం పెట్టి వాళ్ళు తెలుసుకోవడానికి ముందు ఈ సర్వీస్ పాయింట్ ఈ సర్వీస్ పాయింట్ ద్వారా వాళ్ళు మీ అవసరాలన్నీ తెలుసుకొని వాళ్ళు రేపు పొద్దున కనీసం 1 ఇయర్ తర్వాత అయినా మీకు బ్యాంక్ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రజానికాని యొక్క కష్టాన్ని మీరు గుర్తెరిగి మీకు చెప్తే మార్కాపురం కానీ దర్శి కానీ పొద్దున కానీ అలా వెళ్లకుండా ఆ మండలంలో ఉంటే వాళ్ళకు చాలా టైం సేవ్ అవుతుంది.